ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సీఎం వరాల జల్లు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గారు ఒక గొప్ప శుభవార్తనైతే ఇవ్వడం అనేది జరిగింది. ఇది సాక్షికి సంబంధించినటువంటి న్యూస్. దీంట్లో మనకి సంబంధిత వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు అదే కరువు భత్యాలను చెల్లించాలనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే గ్రీన్ సిగ్నల్ అంటే ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణ గుణంగా ప్రకటించడం అనేది జరిగింది. దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డిఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డిఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1,035 కోట్ల రూపాయల అదనపు భారం అయితే పడనుంది. ఇక జనవరి 2019 నాటి రెండవ డిఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించగా దీని ద్వారా 2,074 కోట్ల అదనపు భారం అయితే పడనుంది. ఇక జూలై 2019 నాటి 3వ డిఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఇక 3వ డిఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 3,802 కోట్ల అదనపు భారం పడనుంది. మొదటి డిఏ బకాయిలను జీపీఎఫ్లో 3 ఇన్స్టాల్మెంట్స్లో జమ చేయాలని ఆదేశించడం అయితే జరిగింది. సీఎం జగన్ నిర్ణయంతో 449,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 357,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయం వచ్చిన వెంబడే ప్రభుత్వం డిఏ చెల్లింపునకు ఆమోదం తెలపడంతో చాలా ఆనందంతో వాళ్ళంతా అసలైనటువంటి దసరా పండుగను చేసుకుంటున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద నొక్కండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.